నిన్న రాత్రి కురిసిన మోస్తారు వర్షానికి చిత్తూరు జిల్లా రేణిగుంటలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాంచాలి నగర్ బుగ్గ వీధిలోని కొన్ని వార్డులైతే డ్రైనేజీ కాలువలు నిండి మురుగునీరు అంతా రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం వలన ఈ చిన్నపాటి వర్షానికే కాలువలన్నీ నిండిపోయి మురుగునీరు ఇళ్లలోకి చేరుతుంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రాబోయే వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ డ్రైనేజీ నీళ్ల వలన డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు ఎన్నిసార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు మాత్రం తాత్కాలిక పనులు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించడం లేదు. వకలమాత ఆలయ నిర్మాణ పనులను ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. వకలమాత ఆలయ నిర్మాణ పనులలో ఇక ముందు ఎలాంటి అలసత్వం జరిగితే ఉపేక్షించేది లేదని, ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రితో పాటు ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంత కాకిందంటే దాని మీద మనసుని పెట్టేసి జేసీ పెట్టిస్తే ఆ డొక్కులు వేసేస్తారు. అలాగే రూట్ చేసి నీటి వెళ్ళాలండి చేసుకుందండి. అగ్రికల్చర్ లైటింగ్ వస్తారు చెప్తాను. ఇది మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది, కొంచెం పెద్ద చేసి